వీడియో యుద్ధంలో చనిపోయిన వీరులందరికీ ఇప్పుడున్న సైనికులు కానివ్వండి పూర్వ యుద్ధాల్లో చనిపోయిన వీరులందరికీ అంకితం చేస్తూ ఈ ప్లేస్ ఎక్కడుందో తెలుసా? బెల్లంకొండ నుంచి పిల్లుట్ల వెళ్లే దారిలో తగులుతుంది మధ్యలో. ఇది ఒక పొలంలో ఉంటుంది అనమాట. వండర్ఫుల్ ప్లేస్ అండి, చూసేసేయండి. ఆ రైతుకి ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వెల్కమ్ బ్యాక్ టు లతా జ్యోతులా ది గాడ్స్ నేచర్. ఈరోజు ఈ వీడియో పెట్టడానికి ఒక రీజన్ ఉందండి. మనం తంగేడ వీడియో చూసాం కదా, తంగేడలో ఎంత అధ్వానంగా ఉందో ఈ ప్లేస్ చూస్తే అంత హ్యాపీ అనిపించింది నేను. ఒక పొలంలో ఆ రైతు ఎంత చక్కగా మన రాచరికపు కట్టడాలు ఎంత చక్కగా స్పాయిల్ చేయకుండా అక్కడ పంట నష్టం అవుతున్నా సరే ఆ ప్లేస్ నష్టం చేయకుండా రెండు ప్లేస్లు చాలా అద్భుతంగా అనిపించింది నాకు. హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఆ పొలం వేసిన ఆయనకి. సో వన్స్ అగైన్ మన దేశ చరిత్ర ఇది మనది. యాక్చువల్లీ వెళ్తుంటే కనిపించింది అనమాట నాకు. మిరప చేను అండి ఇది. యాక్చువల్గా పొలానికి నీళ్లు పెట్టున్నాయి ఈ ప్లేస్. ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం చూద్దాం. ప్లేస్కి వచ్చేసాను. అసలు వదిలేది లేదండి రెడ్డి రాజుల్ని మాత్రం. ఎందుకంటే ఒక రెడ్డి రాజు అనేవాడు చెప్పడం గురించి కంటే కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక రెడ్డి రాజ్యం తర్వాత చాలా రాజ్యాలు వచ్చాయి. ఒక రెడ్డి రాజుని కనుక చూపించగలిగితే నేను హిస్టరీ మొత్తాన్ని చూపించినట్టే. అక్కడ అది ఉంది, అక్కడ ఇది ఉంది అని చెప్పాలనుకోవట్లేదు నేను. శిథిలావస్థకు వచ్చింది ఇది కూడా ఆల్మోస్ట్. పోకుండా కాపాడుతున్నాయి చేయని వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. ఈ ప్లేస్ చూడగానే నాకైతే అసలు నాకు 100 బల్బులు అంటారు కదా అంత ఎనర్జీ వచ్చేసింది అనమాట. అంత హ్యాపీ ఇచ్చిన ప్లేస్ నేను ఇప్పటివరకు చూసిన ప్లేస్లో. మీరు కూడా చూసేసి హ్యాపీ అయిపోండి. ఈ వీడియో మాత్రము మన వీరులకి అంకితం చేసేస్తున్నాను. నేను పోలేవేమారెడ్డి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆ టైంలో తురుష్కుల దండయాత్ర జరిగిన టైంలో, కాకతీయ సామ్రాజ్యం అంతమైన టైంలో చోళయ్య వేమారెడ్డి అనే ఒక పర్సన్ లేకపోతే నిజంగా ఆంధ్రప్రదేశ్ అనేది అడిగంటి పోవటం కాదు, అసలు కనిపించకుండా ఉండేది మ్యాప్లో. అందుకని ఆయన గురించి, రెడ్డి కింగ్డమ్ గురించి అంత పర్టికులర్గా చెప్పడానికి రీజన్. సో అంత గొప్ప వ్యక్తి గురించి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో. ఇంకొక విషయం ఏంటంటే, మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫ్యాక్ట్ చెప్పడానికి మాత్రమే నేను ట్రై చేస్తున్నాను. దీనిలో డిజ్లైక్లు ఎందుకు ఇస్తున్నారో నాకైతే తెలీదు. మీ డిజ్లైక్ ఇంకొంచెం ఎనర్జీని ఇస్తుంది, ఇంకేమన్నా లోతుగా ఉన్నాయేమో అని సెర్చ్ చేయడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టు బి కంటిన్యూ నెక్స్ట్ వీడియో.